తిరుపతిరావు గారు. అందరికీ నమస్కారం. సాయి గారు, సాయి గారు, వాళ్ళ నేను ముందుగా ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ, అంటే వైసీపీ తాలూకా, అంటే వాళ్ళ వైసీపీ కరెంట్ అఫైర్స్ అనొచ్చు, దాన్ని ప్రస్తావిస్తూ తర్వాత సబ్జెక్ట్లోకి వెళ్తాను మీ అనుమతితో. మొన్నటి వరకు హోంమంత్రిగా పనిచేసినటువంటి సుచరిత గారు ఇవాళ ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. రాజీనామా కాదు, ధన్యవాద లేఖ. 3 రోజుల పాటు 4 రోజుల పాటు 5 రోజుల పాటు అదంతా కూడా రాజీనామా లేఖ, ఆవిడ ఫోటోలకు పోజులిస్తూ వీడియోలకు పోజులిస్తూ రాజీనామా లేఖగానే వెళ్ళి నిన్నటికి మీద మళ్ళీ అది ధన్యవాద లేఖగా మారిపోయింది అనమాట. ఇది జోక్ ఆఫ్ ద డే, జోక్ ఆఫ్ ద డేగా వైసీపీ మంత్రివర్గ విస్తరణలో ఇది ఒక జోక్ ఆఫ్ ద డే. దాన్ని నేను ఎందుకు ప్రస్తావించాననేది తర్వాత చెప్తాను. ఈ నేపథ్యంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారి విషయం, ఆయన ఒక మంచి కార్యక్రమానికి పూనుకున్నారు. ఏదైతే రైతులు ఆత్మహత్యలు ఈ నేపథ్యంలో, వాస్తవానికి రైతులు ఇవాళ ఈ పరిస్థితులకు రావడానికి కారణాలు అనేక ఉన్నాయి, ఒకటని మనం చెప్పడానికి ఏమీ లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా విధానాలు కూడా దీనికి ఒక కారణమే, వాళ్ళు చెప్తున్నటువంటి సంక్షేమ పథకాలు కూడా దీనికి ఒక కారణమే. ఎందుకు అంటున్నానని అంటే, వాళ్ళ రైతులు సరే పంటలు పండించడంలోనూ లేకపోయినట్టయితే దేశంలో అధికోత్పత్తి సాధించడంలోనూ విజయం సాధించారు. వాళ్ళని మొన్ననే నరేంద్ర మోడీ గారు ఒక ప్రకటన కూడా చేశారు, డబ్ల్యూటీఓ గనక అంగీకరించినట్లయితే మేము ప్రపంచానికే ఈ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచానికి ఆహార ధాన్యాలు అందిస్తాము అని చెప్పేసి కూడా ప్రకటించినటువంటి ప్రకటన. అంటే అంత మన పొరుగు దేశాలతో పాటు వివిధ దేశాల్లో ఆహార కొరత ఉన్నప్పటికి కూడా మనం ప్రపంచానికి ఆహారాన్ని అందించే స్థాయికి వాళ్ళు మనం చేరుకున్నాము. ఆహార ఉత్పత్తులు మన దేశంలో ఆ స్థాయికి చేరుకున్నాయి. దీనికి మూల కారణం ప్రభుత్వాలని నేను చెప్పను, ఇవాళ ఉన్న మా ప్రభుత్వంతో సహా రైతుల తాలూకా శ్రమ, రైతుల తాలూకా త్యాగం అని చెప్తాను. ఎందుకు అనేసంటే ఇవాళ రైతులకు ఉన్నటువంటి పరిస్థితి ఇంత త్యాగాలకు వచ్చి వాళ్ళు ఇవాళ మిగులు సాధించినటువంటి సందర్భంలో కూడా రైతులకి గిట్టుబాటు లేదు. ఇక్కడ ఒక విషయం మనం గమనించినట్లయితే, ఇవాళ ఒకప్పుడు 75-80% రైతాంగం ఉన్నటువంటి పరిస్థితి నుండి ఇవాళ మనం కేవలం 60%కి, 50 కొన్ని రాష్ట్రాల్లో అయితే 50% కూడా రైతాంగం తాలూకా షేర్ పడిపోయినటువంటి సందర్భాన్ని నేను గుర్తు చేస్తున్నాను. కారణం ఏంటంటే ఉత్పత్తులు పెరిగాయి, ఇవాళ ప్రపంచానికి ఆహారాన్ని అందించే స్థాయికి చేరుకున్నాం, కానీ రైతు తాలూకా సంక్షేమం అయితే ఎక్కడ ఒకళ్ళు అక్కడే ఉంది. దీనికి కారణాలు అనేకం, చాలా మంది చెప్తారు. ఏదైతే మొన్న మేము రైతులకు సంబంధించి 3 చట్టాలు తీసుకొచ్చేటప్పుడు కూడా వివిధమైనటువంటి విమర్శలు విమర్శించారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతుకి లబ్ధి చేకూరాలంటే ఆ చట్టాలు ఎంత ఉపయోగపడేవి. సరే, దాని అంశం పక్కన పెడదాం. ఇటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి బృహత్తరమైన కార్యక్రమం సొంత నిధులతో 1 లక్ష రూపాయలు ఇస్తూ అందరినీ ఒకసారి పరామర్శిస్తూ ముందుకెళ్లే పరిస్థితి. ఆయనకి ఏమో టూరిస్ట్ అని పేరు పెడుతున్నారు వైసీపీ వాళ్ళు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా వైసీపీ, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు టూరిస్ట్ అయితే గతంలో ప్రతిపక్షాన, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే కూడా కాదు, ఆయన చెప్తుంటారు, వాళ్ళు చెప్తారు, కాబోయే ముఖ్యమంత్రిని మేము చెప్తాం, కానీ ఎమ్మెల్యే కూడా కాలేదు అని చెప్పేసి వైసీపీ సోదరులు చెప్తుంటారు. మేము కాసేపు అంగీకరిస్తూ ఆయన టూరిస్ట్ అయితే మీకేం పోయింది, లేకపోయినట్టు పెర్మనెంట్ ఇక్కడ ఉంటే మీకేం పోయింది, కానీ మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ ఆధారంగానే తిరిగేవాళ్ళు. ఏదైతే వాళ్ళు చేసినటువంటి పాదయాత్ర సందర్భంలో కూడా ప్రతి వారం, అది దురదృష్టమో అదృష్టమో తెలియదు, ప్రతి వారం కోర్టుకు వెళ్ళడానికైనా సరే హైదరాబాదే వెళ్ళేవాళ్ళు. నేను ఒకసారి గుర్తు చేస్తున్నా, అంటే ఎప్పుడు కూడా ఎదటికి 1 వేలు చూపించేటప్పుడు మన వైపు 4 వేలు చూపిస్తాయన్న విషయం ఇవాళ వైసీపీ సోదరులు గుర్తెరగాల. ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి మీరే హైదరాబాద్ కేంద్రంగా ఈ రాష్ట్రంలో పర్యటనలు చేసేటప్పుడు ఇవాళ ఒక ఎమ్మెల్యే కూడా కానటువంటి ఆయన ఇప్పటికి కూడా సినిమా రంగంలో ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడి నుండి వస్తే మీకేం పోయింది, ఈ రాష్ట్రంలో ప్రజలకు ఆయన ద్వారా ఏమన్నా నష్టం జరుగుతుందా ఎత్తి చూపండి, విశ్లేషిద్దాం, అంగీకరిద్దాం.
మీకు ఏం పోయింది? ఆయన ఎక్కడి నుండి వస్తే మీకు వచ్చినటువంటి సమస్య ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ఆయన ఒక మంచి కార్యక్రమానికి చేపట్టారు. ఒక విధంగా రాజకీయాలకు అతీతంగా తన సొంత డబ్బుతో వాళ్ళని పరామర్శిస్తూ వారిని ఆదుకుంటూ ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో విమర్శలు పర్వం. సరే, అది పక్కన పెడదాం. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు అనేసంటే ఈ ప్రభుత్వానికి ఎందుకు లేని గుబులు ఉలుక్కు వస్తుందో అర్థం కావడం. వాళ్ళ నా ముందు మాట్లాడినటువంటి కృష్ణాంజనేయులు గారు చాలా చక్కగా చెప్పారు, ఈ రాష్ట్రంలో వైసీపీ వ్యూహం ఏంటంటే మాకు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం అని చెప్పుకోవడం, తెలుగుదేశం తరపు వ్యూహం ఏంటంటే మాకు ప్రధాన ప్రత్యర్థి వైసీపీ అని చెప్పుకోవడానికి వాళ్ళు ఆడుతున్నటువంటి వాళ్ళు తీసుకున్నటువంటి ఒక గిరిలో తిరుగుతున్నారు. ఎస్, నేను అంగీకరిస్తాను. ఎందుకనేసి అంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ లేకపోతే మాకు మిత్రపక్షంగా ఉన్నటువంటి జనసేన పార్టీ తాలూకు ఉనికిని వారు అంగీకరించకుండా, మా ఉనికిని బాహ్య ప్రపంచానికి చాటుకోకుండా రెండు కుమ్మక్క వెళ్తున్నాయేమో అన్నటువంటి ఆలోచన కూడా ఉంది. నేను అంగీకరిస్తాను. ఇక్కడ ఒక విషయం గమనిస్తే, వాళ్ళ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టి చిట్ట చివరికి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఏమన్నా ఆయన సినిమా యాక్టర్గా లేరు, ఆయన సినిమా యాక్టర్గానే ఈ ప్రపంచానికి పరిచయం అయ్యారు. ఆ పరిచయం అయిన తర్వాత ఆ సినిమాలకు సంబంధించి కూడా కక్ష సాధింపు చర్యలు. అసలు ఇవాళ రాష్ట్రంలో సినిమాలకు సంబంధించి ఏదో చేస్తామని ఏదో చేసి ఎక్కడికి ఏమీ లేకుండా చేసినటువంటి ఘనత వైసీపీ ప్రభుత్వం అది కాదా? దీనికి టార్గెట్ పవన్ కళ్యాణ్ గారు కాదా? అంటే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఏది చేసినా, వృత్తి దగ్గర నుండి రాజకీయం దగ్గర నుండి ఏది చేసినా సరే వైసీపీ టార్గెట్ చేయండి, వైసీపీ టార్గెట్ సరే చేస్తే చేశారు. మీరు సందర్భ సహితంగా ఉన్నటువంటి వ్యాఖ్యలతోని ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేటటువంటి విధానాలతోని మీరు విమర్శించండి, మేము స్వాగతిస్తాం, ఎవరైనా స్వాగతిస్తాం. కానీ మీరు గతంలో ప్రతిపక్ష నేతగా ఉండి చేసినటువంటి పని ఇవాళ ఆయన ప్రతిపక్ష నేత కాకుండా సాధారణ శాసనసభ్యులు కూడా కాదు, ఒక పార్టీ అధినేత మాత్రమే పార్టీ అధ్యక్షులుగా ఉండి చేస్తుంటే మీరు చేస్తున్నటువంటి ఏదైతే ఆ దుర్భాషలతో కూడుకున్నటువంటి విమర్శలు సద్విమర్శలు చేయాలా? ఎవరు కాదనట్లా. దీన్ని చేసే హక్కు మీకుందా అని చెప్పేసి మేము సూటిగా వైసీపీని ప్రశ్నిస్తున్నాం సాయి గారు.